వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాలా ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి మన యూట్యూబ్ క్లాసెస్ ఫర్దర్ క్లాసెస్ వినాలి అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి ఎవ్రీ వన్ ఓకే ఇక సబ్జెక్ట్లోకి వెళ్దామండి మనకు గ్రూప్ టు రెండు సార్లు వాయిదా పడింది ఎన్నో సమస్యలు ఓకే గ్రూప్ టూ ఇంకా జరుగుతుందా సార్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అని కూడా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు అపోహలు పక్కకు పెట్టండి చాలామంది స్టూడెంట్స్ ఓకే గ్రూప్ వన్ రెండు సార్లు ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది లాస్ట్కు కోర్టు దగ్గర పోతే కూడా కోర్టు క్యాన్సిల్ చేయమని చెప్పింది చాలామంది స్టూడెంట్స్ నిరుత్సాహంగా ఉన్నారు ఓకే కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ మంచిగా చదివేటువంటి స్టూడెంట్స్ ఒక్కొక్కరు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా గ్రూప్ వన్లో చాలామంది ఫర్దర్ జాబ్సెస్ సరిగా మా వాళ్ళు అయితే లేదు సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూర్చుంటున్నాము సరిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నాము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది అంటున్నారు ఓకే ఇన్ని రోజులు గతం గదహ జరిగిపోయింది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇన్ని రోజులు కష్టపడి చదివారు ఒక్క టూ మంత్స్ తర్వాత ఎగ్జామ్ జరిగితే గ్రూఫ్ట్ జరిగితే మన పరిస్థితి ఏంటి ఓకే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చదివాము ఒక టూ మంత్స్ వెయిట్ చేయండి గ్రూప్ టూ ఎగ్జామ్ పక్కాగా జరుగుతుంది ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ సార్ వీళ్ళు పెట్టేటువంటి గ్రూప్ టూ ఏ తప్పిదం లేకుండా చేయగలుగుతారా అనేటువంటిది డౌట్ కూడా అడుగుతున్నారు అలాంటి అపోహలు కొద్దిగా పక్కా పెట్టండి నెగిటివ్ ఆలోచనలు కొంతవరకు తప్పు పెట్టండి ఓకే టీఎస్పిఎస్సి చాలా తప్పిదాలు చేసింది ఓకే అలా అని చెప్పి మన ప్రిపరేషన్ ఆపకండి ఇది కాంపిటేటెడ్ యుగం మనకు రావాల్సినటువంటి జాబ్ను పక్కడు కట్టుకొని పోతాడు కొద్ది కూడా అభద్రతాభావం అనేటువంటిది తొలగించుకోండి ఓకేనండి ఇక చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటివి టాపిక్స్ ఏదండి అంటే మనకి ఎకనామిక్స్లో త్రీ పార్ట్స్ పెట్టాడు సార్ థర్డ్ పార్ట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి సార్ అని ఇచ్చాడు ఓకే ఇంతకుముందు తాడుపాటుకు సంబంధించినటువంటివి మనకు వృద్ధి అభివృద్ధి అయినా సరే సామాజిక అభివృద్ధి అయినా సరే పేదరికము నిరుద్యోగం అయినా సరే ఓకే సుస్థిర అభివృద్ధి అనేటువంటి టాపిక్స్ అనేటువంటివి పెట్టాడు వీటికి సంబంధించినటువంటి లెసన్స్ పెట్టాడు వీటికి సంబంధించి ఎవ్రీడే మనకు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను వాటి గురించి డిస్కషన్స్ చేద్దాం మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్స్లో పెట్టండి మాంతు ఏంటండి ఇక్కడైతే మేమైతే కమర్షియల్గా జాయిన్ కాండి అని కూడా నేను ఎవరిని కూడా అడుగుతలేను ఓకే మనకు ఎగ్జామ్ అయిపోయే వరకు ఎవ్రీ యూనిట్ మీద మినిమం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి ఒక్క యూనిట్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ డిస్కషన్స్ చేద్దాం ఓకేగా ఈరోజు ఏ టాపిక్ గురించి మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి చూద్దామండి అంటే మనకు థర్డ్ సెక్షన్లో ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి టాపిక్ని గురించి చూద్దాం లాస్ట్ టైం సిలబస్లో ఇది ఇండియన్ ఎకనామిక్స్లో ఉంది ఇప్పుడు థర్డ్ సెషన్లో పెట్టాడు మూడో సెషన్లో ఫస్ట్ చాప్టర్గా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ పెట్టాడు పోయినసారి అనుకున్నన్ని మార్కులు రాలేదండి జస్ట్ ఒక ఫైవ్ మార్క్స్ అడిగినట్టుంది ఈ టాపిక్ నుంచి కానీ ఈసారి ఎక్కువ మార్కులు రావడానికి ఛాయిస్ ఉంది ఓకే మరి మనకు ఇంతకుముందు ఓల్డ్ సిలబస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ సిలబస్ కామన్ సిలబస్ అనేటువంటివి ఉంది మనకు టూ థౌజండ్ ఎయిట్లో ఒక గ్రూప్ టూ జరిగింది కామన్ సిలబస్ మీద రెండు వేల పదకొండవ సంవత్సరంలో జరిగింది రెండు వేల పన్నెండులో ఒక ఎగ్జామ్ జరిగింది రెండు వేల పదహారు మనం రాష్ట్రం డివైడెడ్ అయిన తర్వాత ఒకే గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది చాలామంది స్టూడెంట్స్ ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్సే చూస్తుంటారు ఓకే అయితే నేను ఇచ్చేటువంటి కొన్ని నేను క్రియేటివ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకొన్ని జేఎల్ డిఎల్ నెక్స్ట్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి సపరేట్ ఎగ్జామ్స్ కొన్ని జరిగాయి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆన్సర్స్ కీ పేపర్ కూడా తక్కువ ఉన్నాయి కాకపోతే అనాలిసిస్ చేసి చెప్తానండి ఓకే ఇక సబ్జెక్ట్లోకి వెళ్దామండి ఫస్ట్ ప్రశ్న చూద్దాం తలసరి ఉత్పత్తి పెరుగుచున్నప్పుడు ఒకవైపు మూలధనము మరియు పని వారల పెరుగుదల రేట్లకు వేరొక వైపు జనాభా పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని ఆర్థిక వృద్ధిగా వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు ఇది చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు దీనికి ఆన్సర్ కొద్దిగా చేయాలి అంటే కొంత ఆలోచిస్తారు నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ దీన్ని రాంగ్ స్టెప్గా ఆలోచిస్తారు ఓకేది ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ ఆప్షన్ ది ఇది ఆర్థిక వృద్ధిగా పేర్కొన్నాడు ఓకే ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దా రాగన్ నర్క్సే అనేటువంటిది ఇచ్చాడు హర్షమణ్ ఇచ్చాడు డబ్ల్యూడబ్ల్యూ రోస్టవ్ ఇచ్చాడు ఓకే డబ్ల్యూడబ్ల్యూ రోస్టవ్ అయితే అభివృద్ధి దశలను గురించి వివరణ ఇచ్చాడు చూడండి అభివృద్ధి దశలను అభివృద్ధి దశలను గురించి వివరణ ఇచ్చాడు ప్లవణ దశ అనేటువంటివి వీటి గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త కాబట్టి ఇది దీనికి సంబంధించింది కాదు నెక్స్ట్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించి దాన్ని బలపరిచినటువంటి ఆర్థికవేత్త రాగర్ను నక్స్ మరియు పేదరికపు విషవలయాలను గురించి ఎవరైనా ఇచ్చినటువంటి ఆర్థికవేత్త నెక్స్ట్ హర్షమన్ అనేటువంటి ఆర్థికవేత్త అసంతులిత వృద్ధి సిద్ధాంతము అసంతులిత వృద్ధి సిద్ధాంతం అన్బ్యాలెన్స్డ్ థీరీ గురించి వివరణ ఇచ్చినటువంటిది ఇందులో ఉన్నటువంటి ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇతడు ఈ సిద్ధాంతాన్ని ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే లెవిన్ అనేటువంటి ఆర్థికవేత్త అండి ఓకేనండి ఇది ఫోర్త్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అపరిమిత శ్రామిక సరఫరా సిద్ధాంతం అండి నేను ఇది ఎక్కడ కనపడుతుందండి అపరిమిత శ్రామిక సరఫరా సిద్ధాంతమును గురించి వివరణ ఇచ్చాడు ఇతడు ఈ సిద్ధాంతములో రెండు రకాలుగా వివరణ ఇచ్చాడు ఇతడి ఇతడు తన సిద్ధాంతాన్ని రెండు రకాలుగా ఇచ్చాడు జీవనాధార రంగము పెట్టుబడిదారి వర్గంగా రెండు రకాలుగా వర్గీకరణ చేశాడు జీవనాధార రంగము పెట్టుబడిదారి రంగం రెండు రంగాలుగా వర్గీకరణ చేసి రెండు రంగాలుగా వర్గీకరణ చేసి వివరణ ఇచ్చాడు ఓకేనండి జీవనాధార రంగంలో శ్రామికుల మిగులు ఉపాంత ఉత్పత్తి శూన్యముగాను అభివర్ణించాడండి జీవనాధార రంగం ఈ మిగులు శ్రామికులను ఎక్కడ ఎక్కడ తరలించమన్నాడండి అంటే పెట్టుబడిదారి రంగంలో తరలించండి అని చెప్పి అభివర్ణించాడు లెవిన్ అనేటువంటి ఆర్థికవేత్త అపరిమిత శ్రామిక సరఫరా సిద్ధాంతమండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ అండి అల్ప అభివృద్ధి దేశంలో మార్కెట్ అపరిపూర్ణతలను శ్రేష్టముగా ప్రతిబ ప్రతిబింబించేది సింపుల్ లాజిక్ ఇది డైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్ననే ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగినటువంటి ప్రశ్న ఓకే ధరల మార్పులేమి ఉత్పత్తి కారకాల గమనశీలతలేమి ప్రత్యేకీకరణ కొరత పైన చెప్పినవన్నీ అని ఇటు ఇవ్వటం జరిగింది ఫోర్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది ఇందులో ఆన్సర్ అన్నీ కూడా కరెక్టేనండి ఈ మూడు కూడా కరెక్టే ఈ మూడు కూడా కరెక్ట్గా చెప్పవచ్చు ధరల ఉత్పత్తి కారకాల గమనశీలత ప్రత్యేకీకరణ కొరత అనేటువంటివి మూడు కూడా కరెక్ట్గా చెప్పవచ్చు ఒకేది మార్కెట్ అసంపూర్ణత ఎవరండి వివరణ ఇచ్చింది అంటే రోజెన్స్టీన్ రోడాన్ పేద దేశాలలోనూ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మార్కెట్ అనేటువంటిది అసంపూర్ణంగా ఉంటుంది అసంపూర్ణంగా ఉండటానికి గల కారణాలను ఏమని చెప్పాడు ధరల మార్పు గురించి తెలియకపోవటం ఉత్పత్తి కారకాల గమనశీలత అనేటువంటిది ఉండకపోవటము వాటికి ప్రత్యేకీకరణ కొరత అనేటువంటిది ఉండటము అని చెప్పి అభివర్ణించాడండి రోజన్ స్టీన్ రోడాన్ ఇతడు బిగ్ పుష్ సిద్ధాంతము పెద్ద ఊపు సిద్ధాంతాన్ని గురించి వివరణ ఇవ్వటం జరిగింది రోజన్ స్టీన్ రోడాన్ అందులో మనకు కనపడుతుంది మార్కెట్ అసంపూర్ణతను గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త రోజన్ స్టీల్ రోడానండి అందులో నుంచి అడిగినటువంటి ప్రశ్న అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం క్రింది వాణిని జత చేయండి ఓకే సాంఘిక ద్వంద్వత్వము సాంకేతిక ద్వంద్వత్వము విత్త ద్వంద్వత్వం ద్వంద్వత్వంలో రకాలు ఇచ్చాడు వీటిని ఎవరు వీటిని గురించి వరణ ఇచ్చాడు అనేటువంటిది ఇచ్చాడు ఓకే సాంఘిక ద్వంద్వత్వము అంటే ఏంటి సాంకేతిక ద్వంద్వత్వము అంటే ఏమిటి విత్త ద్వంద్వ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఇందులో గనక చూసుకున్నట్లయితే అసలు ద్వంద్వత్వము అంటే ఏమిటి వాస్తవానికి ద్వంద్వత్వము అంటే ఏమిటండి అంటే ఓకే మనకు ద్వంద్వత్వమును గనక చూసుకున్నట్లయితే రెండు రకాలైనటువంటి అంశాలు ఒకే దగ్గర కనపడతాయి రెండు రకాల అంశాలు అనేటువంటివి మనకు ఒకే దగ్గర కనపడతాయి ఏ అంశాలు కనపడతాయి సంఘట అసంఘట రంగము రెండు కూడా సంఘటిత రంగము అసంఘటిత రంగము అనేటువంటిది ఏకకాలంలో రెండు రకాలుగా కనపడతాయి దాన్ని ఏమంటారండి అంటే ద్వందత్వము అంటారు అభివృద్ధి చెందిన దేశాలలోనూ పేద దేశాలలోనూ కనిపించేటువంటిది ద్వంద్వము అనేటువంటిది సాధారణంగా కనపడుతుంది ఇందులో ద్వందత్వము అనేటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది విత్త ద్వంద్వత్వము విత్త దొందత్వము అంటే విత్త అంటే ఫైనాన్స్ అండి ఇక్కడ విత్త ద్వందత్వంలో రెండు రకాలుగా ఉంటాయి ఇక్కడ రుణాలు అనేటువంటివి ప్రజలకు బ్యాంకులు ఇవ్వటం జరుగుతుంది ప్రజలకు బ్యాంకులు ఇవ్వటం జరుగుతుంది వడ్డీ వ్యాపార వ్యవస్థ రెండు రకాలుగా కనపడుతుంది అలాంటి ద్వంద్వత్వాన్ని ఏమంటారండి అంటే విత్త ద్వంద్వత్వము దీని గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే వింట్ ఓకే మనకు సి ఆప్షన్లో వన్ ఉండాలి సి ఆప్షన్లో వన్ అనేటువంటిది ఉండాలి అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే టూ అన్న ఉండాలి ఫోర్ అన్న ఆన్సర్ కనపడాలి ఓకే ఈ రెండిట్లలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ సాంకేతిక ద్వంద్వత్వము సాంకేతిక ద్వంద్వత్వాన్ని గురించి జర్గన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు ఓకే సాంకేతిక దొందత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే రెండు రకాలైనటువంటి అంశాలు ఇక్కడ కనపడతాయి సాంకేతిక దొందత్వం ఒకవైపు పురాతన రంగం కనపడుతుంది మరొక వైపు ఆధునిక రంగం కనపడుతుంది ఇప్పుడు వ్యవసాయ రంగంలో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించరు మరికొంతమంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే నాగళ్ళు కొడవళ్ళతోటి ఉపయోగిస్తుంటారు పరిశ్రమలలో పురాతనమైనటువంటి యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు మరోవైపు ఆధునిక యంత్రాలు అనేటువంటివి రెండు కూడా కనపడతాయి ఒకనండి బి ఆన్సర్ ఏడ ఉండాలి బి ఈజ్ అీ అంటే మనకు రెండింటిని బట్టే అంశాన్ని పెట్టొచ్చు ఏ ఇస్ అ సెకండ్ బోకే అనేటువంటి ఆర్థికవేత్త సాంఘిక ద్వంద్వత్వము ఓకే పేద దేశాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో సాంఘిక ద్వంద్వత్వము లేదా సామాజిక ద్వంద్వత్వం అని కూడా అంటారు కనపడుతుంది దీన్ని బోకే అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు దేశాల్లో గ్రామీణ వ్యవస్థలో పో పోయినట్లయితే ట్రెడిషనల్ సాంప్రదాయ రంగం కనపడుతుంది పట్టణ మరోవైపు పోతే పట్టణాల వైపు పోతే దిగుమతి చేసుకున్నటువంటి నాగరికత దిగుమతి చేసుకున్నటువంటి సాంప్రదాయం అనేటువంటిది కనపడుతుంది ఈ రెండు రకాలు కనపడడాన్ని ఏమంటారండి అంటే సాంఘిక ద్వంద్వత్వము అని అంటారు ద్వంద్వత్వము అంటే ఏకకాలంలో రెండు రకాల రంగాలు కనపడతాయి ఆధునిక రంగం కనపడుతుంది పురాతన రంగం లేదా సంఘటిత రంగము లేదా అసంఘటిత రంగము అనేటువంటిది రెండు కూడా కనపడతాయి దాన్ని ఏమంటారండి అంటే ద్వంద్వత్వము అంటారండి ఇది ఏదండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే వీలున్నంత వరకు ప్రాక్టీస్ బాగా చేయండి ఆల్రెడీ సబ్జెక్ట్ చాలామంది కంప్లీట్ చేసి ఉన్నారు ఎందుకంటే ఆగస్ట్ అనుకున్నాము ఆగస్ట్ నుంచి మళ్ళీ అక్టోబర్ అక్టోబర్ పోయింది అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి ఫస్ట్ వీక్ అంటున్నారు కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు బిడ్స్ ప్రాక్టీస్ చాలామంది స్టూడెంట్స్ అభ్యర్థన మేరకే వీటిని చేయటం జరుగుతుంది నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం షుంఫీటర్ ఫీటర్ నవకల్పనలు చేపట్టుట వీరు పాత్ర అని అనను పెట్టుబడిదారులు రుణదాతలు పనిచేయువారు వ్యవస్థాపకులు అని ఇచ్చాడు ఓకేనండి షుంఫీటర్ అనేటువంటి ఆర్థికవేత్త నవకల్పన సిద్ధాంతము గురించి వివరణ ఇచ్చాడు ఇతడు నవకల్పన నవ అంటే ఏంటండి కొత్తగా అన్నీ కొత్తగా ఉండాలి ఇందులో వ్యవస్థాపకుల యొక్క పాత్రను గురించి గన్ గన్షాట్కి వచ్చినండి వ్యవస్థాపకుని యొక్క పాత్రను గురించి వివరణ ఇవ్వటం జరిగింది ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక ప్రశ్న జోన్ రాబిన్సన్చే ఉపయోగించబడ్డ స్వర్ణయుగము తెలియజేయనది ఏది జోన్ రాబిన్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త స్వర్ణయుగము అనేటువంటి దాని గురించి తెలియజేసిందట అది ఆదిమ అర్థశాస్త్రము బంగారు నాణ్యాలను ఉపయోగించే ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితతో కూడిన క్రమవృద్ధి పరిస్థితి పైవన్యు అని ఇచ్చాడు చాలామంది స్టూడెంట్స్ ఎందులో పోతారండి అంటే పైవన్యు అనే పోతారు కాదండి మనకు స్వర్ణయుగము అనేటువంటిది థర్డ్ ఆప్షన్ సంపూర్ణ ఉద్యోగితతో కూడిన కమరుద్ధి పరిస్థితిని ఒక దేశము అభివృద్ధి దశ నుంచి వృద్ధి దశకు చేర్చుకోవాలి అంటే ఆ దేశంలో సంపూర్ణంగా ఉద్యోగిత సాధించాలి ఆ దశనే వృద్ధి దశగాను అభివర్ణించింది ఎవరండి అంటే జోన్ రాబిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త సంపూర్ణ ఉద్యోగితతో కూడినటువంటి క్రమరుద్ధి పరిస్థితి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇచ్చాడు క్రింది వాణ్ణి జతపరచండి వేతన వస్తు సిద్ధాంతము విస్తరణ ప్రభావము క్రమవృద్ధి సిద్ధాంతం ఇది సిద్ధాంతాలు వీటిని రూపొందించింది ఎవరని ఇచ్చాడు ఓకే వేతన వస్తు సిద్ధాంతం వకీల్ మరియు బ్రహ్మానందం విస్తరణ ప్రభావము గున్నార్ మేడల్ క్రమవృద్ధి సిద్ధాంతము గౌతమ్ మాధుర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఇందులో మనకు ఏడవ పంచవర్ష ప్రణాళికలో వేతన వస్తువు సిద్ధాంతం ఎవరండి వకీల్ మరియు బ్రహ్మానంద అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా రూపొందించినటువంటి సిద్ధాంతం ఏదండి అంటే వేతన వస్తువు సిద్ధాంతము ఏడవ ప్రణాళికలో మనకు దీన్ని ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించడం జరిగింది ఓకే పీసీ మహనోబీస్ యొక్క నాలుగు రంగాల నమూనాను వ్యతిరేకించి వీరు రూపొందించినటువంటిది ఎవరండి వకీల్ మరియు బ్రహ్మానందము రూపొందించినటువంటి సిద్ధాంతం వేతన వస్తువు సిద్ధాంతం అండి నెక్స్ట్ విస్తరణ ప్రభావం గున్నార్ మిరడాలండి రూపొందించింది ఇతడు రాసిన ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే ఏషియన్ డ్రామా అనేటువంటి ప్రముఖ గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథంలో ప్రముఖ గ్రంథంలో విస్తరణ ప్రభావం గురించి వివరణ ఇవ్వటం జరిగింది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద దేశాలలో గ్రామీణ వ్యవస్థ పట్టణ వ్యవస్థ గురించి ఇచ్చాడు పట్టణాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంటాయి గ్రామాలు వెనకబాటుతనంలో ఉంటాయి ఎప్పుడైనా సరే పట్టణ ప్రాంతాలతో పాటు సమానంగా ఆ అభివృద్ధి ఫలాలు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలి అదే నిజమైన అభివృద్ధి అంటాడండి గున్నార్ మిరడాల్ అనేటువంటి ఆర్థికవేత్త వృద్ధి సిద్ధాంతాన్ని గురించి గౌతమ్ మాధుర్ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు ఒక దేశము అభివృద్ధి చెందేటప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి ద్రవ్యోల్బణం అనేటువంటిది స్థిరంగా ఉండుకుంటూ పెరగాలి అని చెప్పి ఎవరండి క్రమరుద్ధి సిద్ధాంతాన్ని వివరణ ఇచ్చింది అంటే గౌతమ్ మాధుర్ ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పారిశ్రామిక రిజర్వ్ సేవ తెలియజేయనది పారిశ్రామిక రిజర్వ్డ్ సేవ గురించి తెలియజేయనది పరిశ్రమలకు సప్లై చేసేందుకు రిజర్వ్ చేయబడ్డ ఆర్మీ సంస్థలు తమ వద్ద రిజర్వ్ చేసిన ముడి సరుకులు థర్డ్ ఆప్షన్ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే వస్తువులను పరిశీలించేందుకు ప్రభుత్వం వద్ద గల ఒక విభాగము స్థిర మూలధనము పెరుగుతూ రావటం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగ జనాభా ఇది గన్ షాట్గా చెప్పొచ్చు పరిశ్రమలకు సప్లై చేసేందుకు రిజర్వ్ చేయబడిన ఆర్మీ అసలు కాదే కాదు అసలు సంబంధం లేదు ఓకే సంస్థలు తమ వద్ద రిజర్వ్ చేసినటువంటి ముడి సరుకులు అసలు కాదండి మనకు స్థిర మూలధనము పెరగటం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగము ఇతడు మనకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది పారిశ్రామిక రిజర్వ్డ్ సేవ అనేటువంటిది ఎక్కడ వస్తుంది ఏంటి మనకు కార్లు మార్క్ యొక్క వృద్ధి దశలలో ఇతడి యొక్క సిద్ధాంతములో వివరణ ఇవ్వటం జరిగింది ఇతడు తన సిద్ధాంతాన్ని మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశాడండి ఒకసారి చూసినట్లయితే మొదటిది ఆదిమ సమాజం ఆదిమ సమాజము అనేటువంటిది మొదటి దశగా వివరణ ఇచ్చాడు ఆదిమ సమాజము అంటే ఏందండి అప్పటికీ ప్రజలు అందరూ సమానంగా ఉంటారు నీది నాది అనేటువంటి భావన అనేటువంటిది ఉండదు వచ్చినటువంటి అందరూ ప్రజలందరూ కష్టపడి పనిచేస్తారు వచ్చినటువంటి ప్రతిఫలాన్ని అందరూ కూడా సమానంగా తీసుకుంటారు అని వివరణ ఇచ్చాడు ఏ దశలో అండి అంటే ఆదిమ దశలో సెకండు బానిస దశ ఓకే బానిస దశలో ఇక్కడ ఆదిమ దశలో ఏమైతుందండి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు వచ్చినటువంటి వాటిని సమానంగా పంచుకుంటారు అని చెప్పిన ప్రతిఫలాలను కానీ ఇక్కడ బానిస దశలో ఏమైతుందండి అంటే ఇక్కడ కొంతవరకు మిగులు ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది ఆ మిగులు ఉత్పత్తి కొంతమంది కే తమ చేతుల్లో కేంద్రీకృతము చేద్దామని చూస్తారు ఇక్కడనే మనిషిని మనిషిని దోచుకోవటం ప్రారంభం అవుతుంది ఏ దశలో అండి అంటే బానిస దశ నంబర్ థర్డ్ది ఏదండి మూడవది భూస్వామ్య దశ భూస్వామ్య దశ భూస్వామ్య దశ అంటే ఏంటి మరి ఈ దశలో ప్రజలు రెండు రకాలుగా వర్గీకరణ పో చేస్తారు రైతులు రైతులుగాను చేంజ్ అవుతారు రెండు రకాలుగా వర్గీకరణ అయిపోతుంది భూమి మీద కష్టించి పనిచేసేటువంటి వాళ్ళు రైతాంగంగా ఉంటారు రైతు కూలీలుగా ఉంటారు దాని మీద పిత్రం చేయటానికి ఎవరు ఉంటారండి అంటే భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది ఇది మూడవ దశగా చెప్పాడు నాలుగవ దశ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో కొంతవరకు పరిశ్రమలు అనేటువంటివి అభివృద్ధి చెందటం వల్ల పరిశ్రమలలో యంత్రాల మీద పెట్టుబడులు పెడతారు ఈ యంత్రాల మీద ఎప్పుడైతే పెట్టుబడులు పెడతారో పెడతారో ఈ యంత్రాలతో పనిచేయటం ప్రారంభించిన తర్వాత లేబర్ ఫోర్స్ అనేటువంటిది తగ్గిపోతుంది శ్రామిక శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది ఇది నాలుగో దశలో వివరణ ఇచ్చాడు పెట్టుబడిదారి వ్యవస్థలో దేనికి సంబంధించిందండి అంటే స్థిర మూలధనం అంటే ఇక్కడ యంత్రాలు అనేటువంటివి యంత్రాల మీద పెట్టుబడిని స్థిర మూలధనం అంటారు చరమూలధనము అంటే ఏందండి అంటే శాలరీస్ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి వాటిని చరమూలధనము అంటారు స్థిర మూలధనం పెరగటం వల్ల ఏర్పడే ఏర్పడేటువంటి నిరుద్యోగ జనాభాను గురించే పారిశ్రామిక రిజర్వ్ సేవ అని చెప్పి అభివర్ణించాడండి ఎవరండి అంటే కార్లు మార్క్ అనేటువంటి ఆర్థిక వేత్త నాలుగో దశలో నెక్స్ట్ ఓకే ఐదో దశ ఏమన్నాడండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సిక్స్ది కమ్యూనిజం ఇక ఆల్టర్నేట్గా మొత్తము వివరణ ఇచ్చాడు ఎవరండి అంటే కారు మార్క్ నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం ఓకే కింది వాటిని జతపరచండి సూచిక అభివృద్ధి చేసిన వారు భౌతిక జీవన ప్రమాణ సూచిక లింగ అసమానతల సూచిక మానవ అభివృద్ధి సూచిక బహుపార్షా పేదరిక సూచిక ఓకే అభివృద్ధిపరచినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇచ్చారు సరి అయిన జవాబుని ఎంచుకోండి అని ఇచ్చారు ఓకే ఇందులో పీక్యూఎల్ఐ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ దీనిని రూపొందించింది ఎవరండి అంటే మోరీస్ డేవిడ్ మోరీస్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించాడు ఫస్ట్ది కరెక్టే ఫస్ట్ది నెక్స్ట్ బహుపార్షా పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఓకే ఆక్స్ఫర్డ్ పేదరికము మరియు మానవ అభివృద్ధి అంకురణ చొరవ మరియు యుఎన్డిపి వాళ్ళు రూపొందించారు ఇందులో ఏ మరియు డి ఈజ్ ద కరెక్ట్ మానవాభివృద్ధి సూచికను లింగ అసమానతల సూచికను ఈ రెండింటిని కూడా యుఎన్డిపి వాళ్ళు రూపొందించడం జరిగింది యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఓకే దీన్ని మానవాభివృద్ధి సూచికను ఎవరండి అభివృద్ధి పరిచింది ఎవరండి అంటే మహబూబ్ ఉల్ హక్కు దీన్ని అనౌన్స్మెంట్ చేసేది ఎవరండి అంటే యుఎన్డిపి వారు లింగ అసమానతల సూచిక ఎవరండి అంటే యుఎన్డిపి వాళ్ళు ఈ రెండింటిని అనౌన్స్మెంట్ చేస్తున్నది ఎవరండి అంటే యుఎన్డిపి కాబట్టి ఆన్సర్ ఏదండి అంటే ఏ మరియు డి మాత్రమే కరెక్ట్ అండి ఇది ఒక ఈరోజు ఒక పది ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేశామండి ఒక స్టూడెంట్స్ యూజ్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే శ్రవణ్ లాజిక్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి శ్రవణ్ లాజిక్స్ శ్రవణ్ లాజిక్స్ గూగుల్ పేలో ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీగా ప్రొవైడెడ్ చేస్తున్నాను వన్ రూపీ పడుతుందండి అది డౌన్లోడ్ చేసుకున్నందుకు మినిమం దాన్ని ఒక్క కాస్ట్ మాత్రం వన్ రూపీ భరించండి మనకు దాదాపుగా ఎవ్రీ డే మీకు ఒక సెవెన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ వైజ్గా ఒక ఫిఫ్టీన్ యూనిట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ యూనిట్కి సంబంధించిన ఎవ్రీ యూనిట్లో ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం ఓకేనండి స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్